డైలాగ్ ఏం చెప్పాడు? ఇది జాబిలమ్మ నా భార్య, నేను ఇష్ట తండ్రి. జాబిలమ్మ చనిపోయి ఒక సంవత్సరం అయింది. గుడ్, అంతే. ఇంకా స్లో ఫేస్ వెళ్దాం ఒకసారి. ఇంకా జాబిలమ్మ నా భార్య, నేను ఇష్ట తండ్రి. జాబిలమ్మ చనిపోయి ఒక సంవత్సరం అయింది. జాబిలమ్మ నా భార్య, నేను నిష్ట తండ్రిని. జాబిలమ్మ చనిపోయి సంవత్సరం అయింది. అది అట్లా రావాలి, ఆ ఫేజ్ దానికి స్టెప్ బై స్టెప్ రా, క్లియర్ గా ఆడియో అర్థం అవ్వాలి. జాబిలమ్మ నేను నిష్ట తండ్రిని. నిశ్చిత తండ్రి. జాబిలమ్మ చనిపోయి ఒక సంవత్సరం అయింది. దాని తర్వాత ఇంతకు ముందు మీ భార్య జాగ్రత్తమ్మ గారితో ఇప్పుడే ఇక్కడే మాట్లాడుకున్నాం. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ముందు ఇంతకు ముందే మీ భార్య జాగ్రత్తమ్మ గారితో ఇప్పుడే ఇక్కడే మాట్లాడాం. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు అన్నారు మాట్లాడినారా, ఇదే నాకు ఆశ్చర్యంగా ఉంది. హీరో మీ అమ్మాయిని ఇష్ట రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిందని మీ భార్య జాబిలమ్మ గారు ఇప్పుడే మాతో చెప్పారు. దైనా చాలా పెద్దవారు ఉంటాయి. నిష్ట నా కూతురు, నిష్ట నా కూతురు, ఆమె వయస్సు 32 సంవత్సరాలు. పెళ్లి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. చిట్టించే వరకు మా దగ్గర బంధువుల అబ్బాయితో ఎంగేజ్మెంట్ కూడా చేశాం. ఎంగేజ్మెంట్ పని ఇంకా వారం రోజుల్లో పెళ్లి ఉందనగా తన ఏదో పెళ్లి ఉందనగా అనగా తన పెళ్లి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా జరగాలని దేవుణ్ణి మొక్కుకోవడానికి గుడిపోయింది. అదే రోజు గుడి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ గుడి అయిపోయింది. ఉత్సాహం నచ్చుకుని పచ్చ ఉన్న ఇస్తే వాళ్ళ అమ్మ అంటే అంటే నా భార్య జాబిలమ్మ ఫోన్ చేసి జరిగింది చెప్పింది. డైలాగ్ పెద్దగా ఉంది. వార్త విని నా భార్య జాబిలమ్మ వంట చేస్తూ ఇది నమ్మలేకపోతున్నాం. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ భార్య మీ కూతురు చనిపోయిన వారు మాతో మాట్లాడనేది అంత పెద్దగా ఉంది. అల్లుడు షూటింగ్ టైం అయిపోయింది, పద వెళ్దాం అని ఆయన మామగారు. తర్వాత కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఇది పోయిందండి, ఇది నాది లేదండి. తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురు కార్యక్రమం ఆమె చనిపోయిందని తెలి తల్లి తలుపు తీసింది. ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు నాకు డౌట్, మనతో మాట్లాడిన తండ్రి కూడా చనిపోయాడేమో, మళ్ళీ వెళ్ళి చూద్దాం. మళ్ళీ వచ్చేసారు తెలుస్తుంది. మీ కార్యక్రమం నా కూతురు చనిపోయింది, మీతో మాట్లాడిన నా భార్య కూడా చనిపోయింది, ఇప్పుడు నేను కూడా చనిపోయాను, మీ డౌట్ కాదు. మీ కార్యక్రమం నా కూతురు చనిపోయింది, మీతో మాట్లాడిన నా భార్య చనిపోయింది, నేను కూడా బతుకున్నానో లేదో అని కదా మీ అనుమానం అంతేనా సార్? మీ కార్యక్రమం నా కూతురు చనిపోయింది, మీతో మాట్లాడిన నా భార్య కూడా చనిపోయింది, ఇప్పుడు నేను కూడా చనిపోయాను కదా మీ డౌట్ అంతేనా? ఎట్లా అంటే మీ కార్యక్రమం నా కూతురు చనిపోయింది, మీరు మాట్లాడిన నా భార్య జాబిలమ్మ ఆమె కూడా చనిపోయింది, ఇప్పుడు మీ డౌటు నేను కూడా చనిపోయానేమో అని కదా? మీ కార్యక్రమం నా కూతురు చనిపోయింది, మీతో మాట్లాడిన నా భార్య కూడా చనిపోయింది. అది ఇంకా ఎంఫసైజ్. మీతో మాట్లాడిన నా భార్య కూడా చనిపోయింది. ఇప్పుడు నేను బతుకున్నాను. నిట్టూర్పు అన్నమాట, మీ డౌట్ పిచ్చోళ్ళు లారా అన్నట్ట. ఇప్పుడు నేను కూడా చనిపోయానని కదా మీ డౌట్. ప్రాక్టీస్ ఈ డైలాగ్ మాత్రమే సర్వం సార్. ఆపోజిట్ డైలాగ్.